వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యంలో శుభకరమైన ఈవేళ మీ రూపంలో ఉండే పరమాత్మకు మన విశిష్ట సత్సంగానికి వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ శుభాహ్వానం పలుకుతోంది. మన సత్సంగాన్ని స్వామి భక్తులైన వారు ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడ జరిగిన తర్వాత దాన్ని ఇంటర్నెట్లో పెట్టినప్పుడు చూసి వాళ్ళు ఎంతగానో స్పందించిన విషయం తెలిసినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఈసారి మన సాధనా పదయాత్ర ఈ నెల ఆగస్టు నెల 23వ తేదీ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు సాయి సదన్ మందిరం, అది చిల్డ్రన్ పార్క్ పక్కనే ఉంటుంది, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కొన్ని దేశాల నుంచి కొంతమంది సోదరులైన స్వామి భక్తులు విచ్చేయడం మనకు తెలియజేశారు. మనకి ఎంతో సంతోషం కలిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి స్వామి భక్తులు చెప్పే ప్రతి మాటను మేము ప్రతి శనివారము ఆదివారము మా ఇళ్లలో మేము వింటున్నాం, మా తల్లిదండ్రులు కూడా వింటున్నారు అని చెప్పినట్టు అటువంటి కొందరు ముఖ్యంగా అమెరికాలోనూ యూరోప్లోనూ కెనడాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఆ విధంగా మన అనేక దేశాల నుంచి ముఖ్యంగా ఇండియాలో ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల్లో ఉండే తెలుగువారు కూడా మన కార్యక్రమాలను చూసి ఇదిగో మేము ప్రతినిత్యము మీతో పాటే వెంకయ్యస్వామి సాన్నిధ్యంలో ఉన్నట్టు ఆనందిస్తున్నామని చెప్పిన వారందరి మాటలు స్వామి పాదాలకే సమర్పితం. అందుచేత ఇది ఒక మంచి ప్రయోగం. ఏ విధంగా అంటే ఒక 5 సంవత్సరాలు వెంకయ్యస్వామి జీవిత చరిత్ర మీద గొప్ప పరిశోధన చేసి 6వ సంవత్సరంలో మనం ఏం చేశామంటే ఆయా వ్యక్తుల్ని స్వామి దగ్గరకు ఆహ్వానించి వారి చేతనే వారి కుటుంబానికి వారికి వచ్చిన దివ్యలీలలను మనం ఆస్వాదించగలగటం, వినడం, ప్రత్యక్షంగా వాళ్ళు చెబుతారు నాకు ఇలా జరిగింది, నా కుటుంబానికి ఇలా జరిగింది, మా తల్లిదండ్రులకు ఇలా జరిగింది అని చెప్పింది విన్నప్పుడు మన గుండె పొంగుతుంది, మన అంతరంగం సంతోషంతో స్వామి భక్తితో నిండుతుంది. అందుచేత ఈ మహత్తర ప్రయోగానికి అవకాశం ఇచ్చిన వారికి, సాయం చేస్తున్న వారందరికీ మేము పేరు పేరున కృతజ్ఞులం. వారికి మేము నమస్కారపూర్వకమైన అంజలి ఘటిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ వారంలో మరొక సత్ప్రయోగం ఏంటంటే ముఖ్యంగా ఎంతకాలం బ్రతికామనేది ప్రధానం కాదు, ఎట్లా బ్రతికామనేది ప్రధానం. మనము ఎంతకాలం జీవించామనేది భగవన్ నియతి, మనకు భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం బట్టి ఉంటుంది. కానీ ఎలా బ్రతికామనేది మన కృషి మీద, సాధన మీద, ప్రయత్నం మీద ఉంటుంది. ఆ విధంగా ఒక సామాన్యమైన రైతుగా జన్మించి దుర్భరమైన పేదరికాన్ని తట్టుకుంటూ ఎప్పుడు అతనికి మనసు ప్రేరణ కలిగించిన ఎంతో కష్టమయ్యే జీవితం అయింది. అది ఎదుర్కొంటూ ఒక రైతు అయినటువంటి ఆయన మెల్లగా స్వామి పాదాశ్రితుడైనాడు. ఆయనను నిజంగా ఆయన పేరుకు ఒకటి చుండు నాగయ్య అయితే ఆయన స్వామి రోసిరెడ్డి అని పిలిచేవారు. స్వామి భక్తులందరికీ ఆయన రోసిరెడ్డిగా తెలిసినవారు. అందుకని ఆయన రోషవంతుడు అనే భావమా, లేకపోతే సాత్విక ఆవేశం గలవాడనా, ఏది ఏమైనా ఆయన శ్వాస విడిచే చివరి రోజు వరకు స్వామి చెప్పిన మాటను యథాతథంగా నిర్వహించినటువంటి విశిష్ట వ్యక్తి ఎవరు అంటే ఆ రోసిరెడ్డి లేదా నాగయ్య. ఆయన గారు దేహం విడిచిపోయి సమాధిలోకి వెళ్ళే రోజు వరకు కూడా, ముందు రోజు వరకు స్వామి చెప్పిన పని చేశారు. ఒకరోజు వెంకయ్య స్వామి ఆయన్ను చూపించి, అయ్యా అదిగో ఆ తూర్పున కనిపించే మిద్దెలు మేడలుండేదే అనికేపల్లి, అక్కడికి వెళ్ళి భిక్ష తీసుకురాయ్యా అంటే చివరికి రోజుల్లో ఆయనకు చూపు కూడా తక్కువ, అసలు దాదాపు లేదు. స్వామి దయవల్ల ఆ భిక్షకు వెళ్ళేటప్పుడు మాత్రం వెలుగుజాడలాగా కనిపించేది. ఆ చివరి రోజు కూడా భిక్ష తీసుకొచ్చి భక్తులకు సమర్పించి దేహాన్ని పరిత్యజించిన ధన్యజీవి నాగయ్య. ఆయనకు సంబంధించిన కుటుంబాన్ని వాళ్ళు మన చుట్టుపక్కల గ్రామాలు కాదు, వాళ్ళు తిరుపతి పక్కన రాజంపేట దగ్గర సింగనవారి పల్లె వాళ్ళ ఊరు. అంచేత ఆ ఊరు నుంచి వాళ్ళ కుమారుడు అప్పుడప్పుడు వస్తారు. వెంకయ్య స్వామి వారి సమాధి మందిరం వాళ్ళకెంతో ఆదరణీయమైనటువంటి ఆత్మీయ దేవాలయం.
అందుకని వారు ఇంతకు ముందు కూడా మనకు ఎంతో విషయాన్ని ఇచ్చి చెప్పారు. మంచి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మనకు చేసిన మహోపకారం ఒక్క విషయంలో ఉంది. వాళ్ళ నాన్నగారు వెంకయ్య స్వామి గురించి చెప్తున్న లీలలన్నింటినీ వాళ్ళు ఒక చిన్న నోటు పుస్తకంలో రాసి పెట్టారు. వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, కాకపోతేనేమి వాళ్ళు మహా అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప లీలలకు సాక్ష్యాధారాలను మనకు అందించినటువంటి సహాయం చేసినటువంటి వారు. వారికి వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ కృతజ్ఞతాంజలి ఘటిస్తూ నమస్కరిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి చదువు ఉందా లేదా అనేది మనకు ప్రధానం కాదు, తక్కువ చదువు ఉన్నప్పటికీ మనకు ఎంతో సహకరించారన్నమాట వాళ్ళు. వారి ద్వారా మనం ఎన్నో స్వామి లీలలకు ఒక మంచి ఉదాహరణ, ఒక రుజువు దొరికింది. ఇప్పుడు ఆయనను పరిచయం చేయడానికి ముందు వాళ్ళ అబ్బాయి ఎంత సామాన్యంగా మన ప్రాంతపు రైతు వలె ఉంటారో ఆయన్ని మేము సగౌరవంగా ఆహ్వానిస్తాం. వాళ్ళ అబ్బాయి గారు అయినా ఈయన కూడా మనకెంతో సహకరించారు. వీరిని మనం కరతాళధ్వనులతో సంతోషంగా సాదరంగా ఆహ్వానిస్తాం. స్వామి భక్తుడి కుమారుడు ఈయన రయ్య. వీళ్ళు ఏమాత్రం భేషజాలు లేని వాళ్ళు. ముఖ్యంగా ఒక సభ, ఒక సమావేశం, ఒక వేదిక, ఈ వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ ద్వారా మనం ఈ భక్తుల్ని, భక్తుల కుటుంబాలని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు అది ఎలా ఉండాలని ఆలోచించాం. సాధారణంగా మనం అందరం మామూలుగా ఎలా ఊహిస్తామంటే, అతి సహజంగా మామూలుగా అత్యవసరమైన వాటితో వెంకయ్య స్వామి తన జీవయాత్రను కొనసాగించారు. అదే రీతిలో వెంకయ్య స్వామి నామ మండపంలో మనం జరిగే కార్యక్రమం నిరాడంబరంగా, మహాద్భుతంగా, పరమ దివ్యంగా, తపోమయంగా, పావనంగా, హృదయపూర్వకంగా, రసోల్లాసంగా మనం జరుపుకుంటున్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే, మనం చెట్టు కింద కూర్చునైనా సరే ఒక వెంకయ్య స్వామి యొక్క దివ్యత్వాన్ని చెప్పుకోవటానికి అదేం అడ్డం కాదు. అందుచేత మనం ఒకరు వీళ్ళు ప్రశాంతంగా కూర్చుంటారు, నలుగురికి కనిపించడం ఇక్కడ ఉద్దేశ్యం. కాబట్టి ఆయన వాళ్ళ నాన్నగారి గురించి, ఈయన గారి పరిచయాన్ని మా చిరంజీవులైనటువంటి ఇందిరమ్మ ముందు చెబుతుంది. తర్వాత మిగతా భాగాన్ని చిరంజీవి శిరీష చెబుతుంది. మధ్య మధ్యలో వారు చెప్పే సంఘటనలకు అవసరాన్ని బట్టి నేను వ్యాఖ్యానము, విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణ చేస్తాను. ఈరోజు మన ఆహ్వానం మేరకు ప్రతి వారం వచ్చినట్టే మా సన్మిత్రుడు వెంకట సుబ్బారెడ్డి గారు రావడం సంతోషం. అదేవిధంగా ఇంకొక స్వామిలీలకు ప్రత్యక్ష ఉదాహరణమైన మరో చిరంజీవి కూడా ఒక అబ్బాయి వచ్చున్నాడు. వాడు వచ్చాడు కదా, రాలేదు. సరే, వాళ్ళ అమ్మ వచ్చింది. ఆవిడ గారు వివరంగా చెప్తుంది. ఈ రెండు ఇద్దరు విశిష్ట వ్యక్తులుగా ఈనాటి మన సత్సంగం నిర్వహించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. స్వామి దగ్గర విశేషంగా సేవ చేసి సుమారు 25 సంవత్సరాల పాటు స్వామి చేత రోసిరెడ్డిగా పిలిపించుకున్న చుండు నాగయ్య గారి కుమారుడు చుండు సుబ్బయ్య గారిని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. వీరిది కడప దగ్గర సింగనవారి పల్లె. వీరు స్వామి దగ్గరికి వారి నాన్న ద్వారా వచ్చేవారు. ఈయనకి వివాహం విషయంలో కూడా స్వామి చెప్పినట్టే ఈయన వివాహం చేసుకున్నారు. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి కుమారులు కలుగుతారన్న సంగతి, ఊర్లో వీళ్ళ వ్యవసాయం చేసినప్పుడు స్వామి దగ్గర జరిగిన రాగులు కోసినప్పుడు ఆ రాగులు తడిచిపోతాయన్న సంగతి, ఇవన్నీ స్వామి దగ్గర జరిగి వీళ్ళకి తెలిసింది. వీళ్ళ వివాహానికి స్వామి వీరి తండ్రిని తీసుకుపోవాలని ఈయన వస్తే ఇంకా పోతే వచ్చేది లేదయ్యా అన్నారని స్వామి దగ్గరే ఉండిపోయారు. చివరి శ్వాస వరకు స్వామి దగ్గర ఉండి ఇక్కడే దేహం చాలించారు. ఒకసారి వీళ్ళ తమ్ముడికి వెంకటయ్యకి గండం ఉందని స్వామి చీటీ రాయించి గంటసేపు శ్వాస పీల్చి ఆ చీటీని అట్లాగే తొడ కింద పెట్టుకుంటారు. ఆ తర్వాత గండం తేలిపోయిందంటారు. తర్వాత స్వామి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకుని అడిగితే, నిజమేను, మామిడికాయలు తోలుకొని బండిలో పోతూ ఉంటే ఆ బండి పడిపోయింది, కానీ ఎద్దులు బండి పడిపోయినా కూడా వీళ్ళ తమ్ముడికి ఏం కాలేదని వచ్చిన వీళ్ళ తమ్ముడు చెప్తాడనమాట. ఆయన మాటల్లోనే ఇప్పుడు ఆయన జరిగిన అనుభవాలు తెలుసుకుందాం. నాగయ్య గారి కుమారుడు సుబ్బయ్య గారు స్వామి దగ్గర ఒక మాటలో చెప్పాడు, ఏమయ్యా బాగున్నావా, పిల్లలు బాగున్నారా, మీ కుటుంబ పరిస్థితి బాగుందా అని అడగడం మన రైతు పద్ధతి, భూమిని నమ్ముకున్న వాడి పద్ధతి, స్వామిని నమ్ముకున్న వాడి పద్ధతి. ఆయన అన్నాడు,
అయ్యా వ్యాపారం చేసి మేము నష్టపోయాం కానీ స్వామి దయవల్ల ఎట్లా కట్టేశామో తెలియదు అయ్యా, ఈరోజు అప్పులు లేవు. స్వామి సాన్నిధ్యానికి వచ్చిన మనందరికీ గొప్ప ఓదార్పు. ఓదార్పు స్వామి ఎంతమందినో రుణబాధ నుంచి విముక్తం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోసిరెడ్డి గారి విషయంలో మూడు విషయాలు నా మనస్సును ఎప్పుడూ కదిలిస్తూ ఉంటాయి. అందులో ఒక సంఘటన ఏమిటంటే, ఒక ప్రముఖమైన సంఘటన ఏమిటంటే, ఒకరోజు స్వామి పంచెలు తెప్పించి సగౌరవంగా వీళ్ళ నాన్నగారి చేతిలో పెట్టి, అయ్యా ఈయన ఒక జన్మలో నా గురువు, ఆయన గారిని గౌరవించడం మన విధి అని గౌరవించారు. నాగయ్య ఆశ్చర్యపోయాడు. ఈయన ఒకప్పుడు చదువు చెప్పిన అయ్యవారు, చదువు చెప్పిన అయ్యవారు ఎన్ని జన్మలైనా పూజనీయుడే అన్న మాట స్వామి చేత గౌరవపూర్వకంగా పొంది ఆయన ఇచ్చిన వస్త్రాలు స్వీకరించినటువంటి ధన్యజీవి పిల్లన్న. ఈ జన్మలలో వెంకయ్య స్వామిని ఆశ్రితుడై వచ్చినటువంటి భక్తుడయ్యా. గత జన్మలోనో ఏ జన్మలలోనో స్వామి కూడా అక్షరాలు నేర్పాడట. ఎంతటి ధన్యతముడు. ముఖ్యంగా ఆయన జీవితం భలే విచిత్రమైంది. ఆయన గారు స్వామిని ఎట్లా కలిశాడంటే, ఒకసారి ఆయన అంతవరకు తిరుమల కొండలో గడ్డి కోసి అమ్ముకుంటూ కొంతకాలం ఉంది. ఆయనకి ఎక్కడో లోపల ఒక ఆధ్యాత్మిక భక్తి సంస్కారం ఉంది, ప్రపంచంలో వీటిలో ఇమడడం కష్టమైంది. అటువంటి ఆయన ఏం చేశారంటే, వెంకట స్వామి దగ్గరికి కాకుండా అక్కడ ఎవరో చెప్పారు, ఒక సాధు సంఘం ఏదో జరుగుతుంది సోమశివ దగ్గర అని చెప్పేప్పటికీ నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరులో మొట్టమొదట గౌరవించదగిన మహానుభావుడు దేవాలయం మనకి ఎవరు, నెల్లూరు అనగానే రంగనాయకుల స్వామి గుర్తొస్తారు. అందుకని రంగనాయకుల స్వామి గుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పూలు అమ్ముకునే ఒక ఆవిడ చెప్పింది, ఎందుకయ్యా ఈ సాధువులు ఈ ఉత్సవాలని పోతావు, ఇవన్నీ బూటకాలు. నిజమైన స్వామి వెంకయ్య స్వామి, ఆయన గారు అదో గౌరవంలో ఉంటాడు, ఆ దత్తాత్రేయ మఠం దగ్గర ఎక్కడన్నా ఆయనకి చెందినవాడు ఉండాలేమో అని ఒక పూలు అమ్ముకునేవాని సలహా చెప్పి. నిజానికి భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎవరి రూపంలోంచి మనకు భగవంతుని పరిచయం చేస్తారో తెలియదు. స్వామి ఎక్కడికి వచ్చినా మర్యాద మెహర్బాణి గొప్పతనాలు ఏ ఉండేవి. వెంటనే నాగయ్య స్వామి దగ్గరకు రాగానే, అయ్యా అంటే ఆయన ఉండాలని వచ్చాడని దీనికి అర్థమైపోయింది, ఆ బొంతలు ఉన్నాయే అవి ఒక క్రమంగా పేర్చయ్యా అని చెప్పడంతో స్వామి సేవకు వీళ్ళ తండ్రి గారైన చుండు నాగయ్య అంకితమయ్యాడు. మొదట ఆయనకు గుర్తున్న విషయాలు ఆయన చెబుతుంటాడు, మధ్యలో నేను అక్కడక్కడ సంఘటనలు అందిస్తాను. ఇప్పుడు మన సుబ్బయ్య